హలో అందరికి, నేను మీ టిమోన్ని. చివరికి మనం పట్టణం నుండి కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది. ఇక ఇక్కడ కొద్దిగా వెచ్చగా ఉండే చివరి రోజు ఇదే. ఇక్కడ అందమైన రకరకాల చెట్లు, తర్వాత త్వరలోనే చలికాలం రాబోతుంది. ఈ అడవిలో చాలా చల్లగా ఉంది, అందుకనే మేము షూటింగ్ నుండి కాస్త విరామం తీసుకోవాలనుకుంటున్నాం. ఒక మంచి బార్బిక్యూ చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా ఉంది, శాంతిగా ఉంది. కొన్ని కొమ్మల పైన రాస్బెర్రీలు ఇంకా మిగిలే ఉన్నాయి, నేను వాటిని తిన్నాను, చాలా బాగున్నాయి. నేను కొన్ని యాపిల్ కూడా తిన్నాను. మంచి చేపను గ్రిల్ చేస్తున్నాం నా కుటుంబం కోసం ఇలా విశ్రాంతి తీసుకుంటూ. ఆగండి ఆగండి, ఇది లావా మీద, మండుతున్న బాల్స్ మీద చేస్తే ఇంకా చాలా రుచిగా ఉంటుందేమో. సరే చూద్దాం. అనుకోకుండా నా ఈ మంట కూడా చాలా వేడిగా ఉంది, నా పొయ్యి కూడా. నేను ఈ పాటికి దాని మీద కొద్ది కాపర్ కూడా పెట్టాను. బాగా కరిగిన కాపర్ లావా లాగే ఉంటుంది. 11 డిగ్రీల టెంపరేచర్ ఉంది. చేపను గ్రిల్ మీద కంటే చాలా త్వరగా ఉడికిస్తుంది. ఆసక్తికరంగా లావా ఈ పొలుసుల్ని కాలుస్తుందా? ఒకసారి నేను ఇది పంది చర్మం మీద ప్రయత్నించినది పెద్దగా ఏమి దానికి కాలేదు. కానీ ఈసారి చర్మం కాదు, ఇది పొలుసులు. ఇది ఎలా పనిచేస్తుంది నాకు అస్సలు అవగాహన లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఏ చేప వల్కనంలో ఎదుట నేను చూడలేదు. ఈ ఓడిపోయే వాళ్ళు చేపల్ని సాధారణంగా కాలుస్తుంటే నేను నా డిన్నర్ని చాలా ఇంట్రెస్టింగ్గా చేయాలనుకుంటున్నాను. నేను నా పెద్ద పొలుసులున్న చేప ముక్కని నేను ఇక్కడ పెట్టి దీని మీద లావా పోయాలనుకుంటున్నాను. లావా నేను ఒక చోట పోయడం వల్ల ఈ పొలుసులు ఎంత గట్టివో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మన లావా కరిగిపోయింది, ఇది దాదాపు నీళ్ళలాగే ఉంది ఇప్పుడు చూడటానికి. ప్రతిసారి నాకు ఇది ఎక్కడైనా పోసి ఇది ఎలా ఉంటుంది నాకు చూడాలనిపిస్తుంది, ఏం జరుగుతుందో చూడాలనిపిస్తూ ఉంటుంది. నేను ఇలా చాలా సార్లు ప్రయత్నించాను. నేను డిస్కవరీ ఛానల్లో లావాతో మాంసాన్ని ఉడికించడం నేను ఒకసారి చూశాను. నేను చాలా సార్లు దాన్ని తిరిగి ప్రయత్నించాను, అది నిజంగా సాధ్యమే. లావాని మనం మాంసం పైన పోసినప్పటికీ, కానీ నేను ఎప్పుడూ చాప్ మీద పోయడానికి ప్రయత్నించలేదు. నా బాగా కరుగుతున్న మండుతున్న ఎర్రని వేడి బాల్ని పెడతాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాను. నా వెల్డింగ్ గ్లాసులు, గ్లౌజులు అన్నీ పెట్టుకున్నాను. నా ఈ అగ్నితో మండుతున్న ఇది కుంపటి తెరిచాను. అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. నేను ఒక్కసారిగా లావాని కరెక్ట్ స్పాట్లోకి పడేశాను. చూసారా మీరు, ఈ పొలుసులు బాగా పూర్తిగా కాలిపోతున్నాయి. ఇప్పుడు నేను చేపని లావా మీద కడతాను, అప్పుడు ఇంకా బాగా అది ఫ్రై అవుతుంది. ఇది ప్యాన్లో పనిచేస్తారు ఇప్పుడు. ఇక్కడ పోస్తుంటే చాలా పెద్ద కన్నంలాగా ఏర్పడుతుంది. ఎక్కడైతే లావా వేసానో అది పూర్తిగా కాలిపోయింది. చూస్తుంటే ఈ పొలుసులు లావాతో కన్నా గట్టిగా లేవు, ఎందుకంటే అందుకని చేపలు అగ్నిగుండాల్లో చేపలు ఏదలేవు. అబ్బా, అవును, ఇప్పుడు చేప తన పోరాటంలో ఓడిపోయింది. మనం లావా మీద చేపను ఉడికించగలం, మనకు మూడింత లావా కావాలి. అగ్నిగోల్తో చేద్దాం. ఈ బాల్ చాలా గట్టిగా ఉంది, నెమ్మదిగా చల్లబడుతుంది. అందరూ బర్నర్తో ఈ బాల్ని వేడి చేసే లోపు మన దగ్గర 800 డిగ్రీల వేడితో ఉన్న బర్నర్స్ ఉన్నాయి. ఆపై మనకి 1000 డిగ్రీల వేడితో ఉన్నాయి. ఈరోజు మనం 1100 డిగ్రీల వేడిగా బాల్ చేయబోతున్నాం. ఇది చాలా యెల్లో కలర్లో ఉన్న, చాలా వేడిగా ఉంటుంది. దీన్ని చాలా నిదానంగా మనం చల్లబరుస్తాం. దీన్ని ఈ కుంపటి పైన పెడదాం. ఈ ఫర్నేస్ మూసేసాం కాబట్టి వేడేమి పోదు. ఈసారి నేను అదే ముక్కను తీసుకున్నాను. ఎక్కడైతే దానికి మంట రవ్వ కనపడుతుందో మనం అక్కడి నుంచి నేను వేడి చేయబోతున్నాను. కాబట్టి ఇప్పుడు పొలుసు అలాగే బాల్ ఈ రెండింటికి పోటీని చూద్దాం. అవును, మనం బాల్ని చాలా వేగంగా చాలాసేపు నుంచి మనం వేడి చేస్తూ వచ్చాం.
కానీ ఈ కుంపటి దాన్ని ఎప్పటికీ కూడా నీళ్ళలా చేయదు. కుంపటి పొడి కంటే కూడా ఇనుము యొక్క కరిగే సామర్థ్యత సాంద్రత చాలా ఎక్కువ. సరే దీన్ని బయట తీసేద్దాం. పట్టుకున్నాను, చాప మీద పెట్టాను. చల్లగా చూడండి, వెంటనే చాప ఎలా ఉడుకుతుందో. ఈ బాల్ చాలా శక్తివంతంగా ఉంది, లావా కంటే చాలా శక్తివంతంగా ఉంది. ఇప్పుడు మనం బాల్ తీసేసి చాప యొక్క ఇంకొక ముక్కను మనం వేడి చేద్దాం, ఉడికిద్దాం. ఈ ఉడకపెట్టే పని చాలా వేగంగా జరిగిపోతుంది. ఈ బాల్ పడిపోతుంది ఎందుకంటే అది వెంటనే పెట్టంగానే ముక్క చాలా మెత్తగా ఉడికిపోతుంది, దాన్ని ఒత్తుకుంటుంది, జారిపోతుంది. బాల్ కొద్దిగా చల్లబడింది. నేను ఇప్పుడు దీన్ని ఎలాగైనా సరే పొలుసుల మీద ప్రయత్నించాలని చూస్తాను. చూడండి, ఇది కూడా ఉడికిపోతుంది. లావా కంటే ఈ బాల్ ఇంత అద్భుతంగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేకపోయాను, ఎందుకంటే ఇది ఘన పదార్థంలో ఉంది, తర్వాత నెమ్మదిగా చల్లబడుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అవును అయితే దయచేసి మీ వ్యాఖ్యానాన్ని మీ కామెంట్లో రాయండి. ఈ మండుతున్న బాల్ని నేను ఎక్కడెక్కడ పెట్టొచ్చో మీ సలహాలు మాకు చెప్పండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు నచ్చితే లైక్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం. నేను మిట్టిమాన్, బాయ్ బాయ్.